హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ప్రతిరోజు మన ఛానల్లో వ్యవసాయ సంబంధించిన వీడియోలు వస్తుండయండి. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా మరొకసారి ధన్యవాదాలండి. ఇప్పుడు నేను కొన్ని వీడియోస్ క్లిప్ తీసానండి, ఒక వీడియో యాడ్ చేస్తానండి. ప్రతిరోజు మన ఛానల్ వ్యవసాయ సంబంధించిన షార్ట్ వీడియోస్ కావచ్చు, అదేవిధంగా ఫుల్ వీడియోస్ కావచ్చు, ఏదో ఒక వీడియోస్ వస్తూ ఉంటాయండి. ఇప్పుడు మా పొలం దగ్గర నుంచి నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చుట్టుపక్కల అంతా మా పొలమేనండి, మొత్తం గ్రీనరీ అండి. వ్యవసాయ సంబంధించిన పొలాలు, పంటలు, అలాగే వాటికి సంరక్షణ విధానాలు ఏ విధంగా అనే వీడియోలు మన ఛానల్లో వస్తుంటాయండి. ఇవి రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పేసి నేను వీడియోలు చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒక్కొక్కరోజు ఒక కంటెంట్తో మన ఛానల్లో వీడియోస్ వస్తూ ఉంటాయండి, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇంకా మనకు ఏవేవి మీకు ఏ విధంగా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరండి, నేను దానిపైన వీడియోలు చేసి నీకు చేయగలను. చాలామంది మన వీడియోలు చూస్తున్నారు కానీ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకు మన వీడియో కనబడుతుందండి, అప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడే వాళ్ళు అవుతుంది, మీరు సహాయం చేసినట్లు అవుతుందండి. ఒక చిన్న లైక్ వచ్చి చేయండి ఫ్రెండ్స్. అడ్డి తోటలో గడ్డి ఎలా పెరిగిందో అండి చూడండి ఫ్రెండ్స్, ఎంత హైట్గా పెరిగిందో, చాలా హైట్గా పెరిగిందండి ఇది చూడండి. చెట్టు దాదాపు 1.5 పైన పెరిగిందండి గడ్డి, చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా పెరిగిందో. గడ్డి ముందు ఇంకా కొట్టలేదండి వీళ్ళు, చాలా ఉందండి. తోటంతా ఇదే విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు కానీ గడ్డి ముందు కొడితే బాగా చనిపోతుందండి, చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్. ఒక డ్రమ్ము నీళ్ళు పెట్టుకున్నారు, అలాగే ఒక బిందె ఉంది ఇక్కడ, చాలా ఉందండి గడ్డి చూడండి. అట్టి తోట చెట్లు బాగానే ఉన్నాయండి. ఈ గడ్డి కానీ గడ్డి ముందు కొట్టించేస్తే ఇంకా చెట్లు బాగా పెరుగుతాయండి. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి ఇది పాలకూర అండి. ఇటుపక్కల చూడండి ఫ్రెండ్స్, అటుపక్క ఉల్లి ఉందండి చూడండి ఫ్రెండ్స్. ఈ పక్క అంతా ఎలా ఉందో, ఈ చెట్లు ఆకులు చూడండి, అట్టి చెట్టు ఆకులు ఎలా పగిలిపోయాయండి. ఏంటంటే విషయం, ఇది గాలి పెడుతూ ఉంటుంది కదండి, ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయండి ఆకులు, అందువల్ల ఇవి ఇలా పగిలిపోవడం జరిగిందండి. అరటి ఆకులు అంటే చూడండి, ప్రతి ఒక్క చెట్టుకి అదే విధంగా ఉన్నాయి. మీరు గమనించినట్లయితే చూడండి అవి ఎలా పగిలిపోయి ఉన్నాయో. ఇది డ్రిప్ పద్ధతిలో సాగు చేస్తున్నారండి అరటి తోట. మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ గడ్డి ఎలా కనిపిస్తుంది, బాగా కనిపిస్తుంది, ఫుల్గా ఉంది. ఇక్కడ నిన్న వర్షానికి ఇంత వాటర్ అంతా నిలిచిపోయాండి బాటలలో. ఇక్కడంతా చూడండి, ఇది వచ్చేసి కానుగు చెట్టు అండి, చాలా చల్లగా ఉంటుందండి. ఇది కానుగు చెట్టు కింద ఎండాకాలం అయితే ఇంకా బాగా ఎగురొస్తుంది చూడండి. మొత్తం మట్టి తోట అండి ఇటుపక్క అంతా. ఇది ఉల్లి తోట అండి ఇటుపక్క చూడండి, ఇదంతా ఉల్లి తోట అండి. గడ్డలు కావచ్చాయండి, ఇంకా టైం పడుతుంది, ఒక 20 డేస్ అలా తీసుకుంటుంది అది తెలిసి ఈ తోటకు.